జగన్మోహన్ రెడ్డి గారిది విజన్ అయితే చంద్రబాబు నాయుడిది పాయిజన్. ఈ చంద్రబాబు నాయుడు అభివృద్ధికి జగన్మోహన్ రెడ్డి గారు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే, అవినీతికి అరాచకాలకి కేర్ ఆఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు పాలనలో అభివృద్ధి అంటే కేవలం పచ్చ మీడియాలోనే కనబడుతుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి అంటే ప్రజల్లో వినబడుతుంది. అప్పులు తగ్గాయి, పెట్టుబడులు పెరిగాయి, ఉద్యోగాలు దొరికాయి, ప్రజల జీవన పరిమాణాలు మెరుగుపడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా జోడు గుర్రాల మీద స్వారీ చేసినట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు పరుగులు పెట్టిస్తున్నారు. ఈ రకంగా చూసుకుంటే సుమారు 4 పోర్ట్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 127 పరిశ్రమలు, 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10,000 పైగా రైతు భరోసా కేంద్రాలు, 15,000 పైగా సచివాలయాలు, మెడికల్ కాలేజీలు, ప్రాజెక్ట్స్ కానీ, పెట్టుబడులు కానీ, ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విత్ ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. దానితో పాటు మారుతున్నటువంటి బడులు, బాగుపడినటువంటి ఆసుపత్రులు, ప్రజల ఇంటి వద్దకు అందుతున్నటువంటి పౌరసేవలు, దేశానికే తలమానికంగా ఉన్నటువంటి గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ, గ్రామ స్వరాజ్యాన్ని తలపించేటువంటి వాలంటీర్ వ్యవస్థ, ఈ రకంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని రకాలుగా మేలు చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉంది. అభివృద్ధి అంటే జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి అంటే అభివృద్ధి. కానీ ఈ చంద్రబాబు నాయుడు, నేను అడుగుతున్నా, 14 ఏళ్ళు పాలించావు కదా, 14 ఏళ్లలో ఒక్క పోర్టు కూడా కట్టలేనటువంటి చంద్రబాబు నాయుడు గారు, మీరు సిగ్గుపడండి కాస్త అని అడుగుతున్నా. 14 ఏళ్ళు ముఖ్యమంత్రి చేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజ్ తేలేకపోయారే, సిగ్గుపడమని చెప్పి అడుగుతున్నా. 14 ఏళ్ళ నీ పాలనలో నీ సొంత కుప్పానికి రెవెన్యూ డివిజన్ తెచ్చుకోలేకపోయారే, దానికి సిగ్గుపడమని చెప్పి అడుగుతున్నా చంద్రబాబు నాయుడిని. సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద తెల్లార్లేస్తే అబద్ధాలు చెప్తూ విష ప్రచారం ఎందుకు చేస్తున్నారని నేను అడుగుతున్నా. నీ 14 ఏళ్ల పాలనలో నువ్వు చేసింది ఏమిటి అంటే, నీ వాళ్ళని, నీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల్ని, ఆ వర్గాలని అభివృద్ధి చేసుకున్నావు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అనగారిన వర్గాలని అభివృద్ధి చేస్తున్నారు. ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ప్రతి ఒక్కరిని కూడా హక్కును చేర్చుకుని అభివృద్ధిలో భాగస్వాములను చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో వచ్చినటువంటి పరిశ్రమలు కానీ, ప్రాజెక్ట్స్, టుడే సర్వే ప్రకారం గడిచినటువంటి ఇన్వెస్టర్స్ సమిట్ తర్వాత వచ్చినటువంటి ఎంఓయూలు, తద్వారా పెట్టుబడుల ఒప్పందాల్లో గుజరాత్ రాష్ట్రం కంటే కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మెరుగైనటువంటి స్థితిలో ఉన్నది. ఇది పచ్చ మీడియా చెప్పనటువంటి వాస్తవాలు, ప్రజలకు తెలిసేలా మేం చెప్తున్నటువంటి నిజాలు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో అభివృద్ధి పరుగులు పెడుతుంది, సంక్షేమం పరుగులు పెడుతుంది. కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలు మరొకసారి అవకాశం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. ఎన్ని తప్పుడు వార్తా కథనాలు మీరు రాసినా దాన్ని ప్రజలు పట్టించుకునే పరిస్థితి లేదు అని చెప్పి పచ్చ మీడియాకి, ప్రతిపక్షాలకి తెలియజేస్తున్నాను.